हेलो अंडी, वेलकम टू ऑलराउंड हरिश्री। ऐस्क्रीम अंटे एवरिकि इष्टमुंडदि चेप्पंडि। पिल्लल नुंचि पेद्दल दाका अंदरू चाला इष्टंगा तिंटू उंटारु कदा। अंदुलोनु ई समर लो अयिते ऐस्क्रीम पार्लर्लु किटकिटलाडुतू उंटायि कदा। అలాంటి ఐస్ క్రీమ్ను ఇంట్లోనే తయారు చేసుకుంటే తోపుడు బండిపై అమ్మే కుల్ఫీ ఐస్ క్రీమ్స్ తినే ఉంటారు కదండి అందరూ, చాలా అంటే చాలా బాగుంటాయి కదా। అదేనండి ఈరోజు మనం చేసుకోబోయే ఐస్ క్రీమ్। ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి। ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న గ్లాసులో చక్కెర వేసుకోవాలండి। బాగా కాచిన పాలు వడగట్టి తీసుకోవాలి। కాల్ లీటర్ పాలు బాగా చిక్కగా ఉండాలండి। ఈ విధంగా వడగట్టిన తర్వాత అందులోకి బాదం పౌడర్ 5 స్పూన్ల వరకు తీసుకోవాలండి। బాదం పౌడర్ వేసి ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి। ఏ మాత్రం ఉండలు ఉండకూడదు। ఈ విధంగా కలిపిన తర్వాత అందులోకి బాదం జీడిపప్పు పలుకులు వేసుకొని కలుపుకోవాలి। చూసారు కదా ఈ విధంగా ఉండాలండి। మిల్క్ పౌడర్ అండి ఇది, మిల్క్ పౌడర్ కూడా ఒక 5 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి। మిల్క్ పౌడర్ కూడా 5 స్పూన్ వరకు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి। కలిపిన తర్వాత చిన్న చిన్న గ్లాసెస్ తీసుకొని అందులోకి పోసుకోవాలండి। ఈ విధంగా పాలు మొత్తం గ్లాసుల్లో నింపిన తర్వాత అందులోకి చిన్న చిన్న స్టిక్స్ వేసుకోవాలి। 4 to 5 అవర్స్ ఫ్రీజర్లో ఉంచుకోవాలండి। ఫైవ్ అవర్స్ తర్వాత ఫ్రీజర్ నుంచి బయట తీసి ఓ 2 మినిట్స్ బయట ఉంచాలండి। 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసుకోండి। చూసారు కదండి ఇంట్లోనే ఎంత ఈజీగా సింపుల్గా ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చో। సింపుల్ అండ్ టేస్టీ కుల్ఫీ ఐస్ క్రీమ్స్ ఇంట్లోనే రెడీ అయిపోయండి। చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి। మీరు కూడా ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకోండి। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను। అంతవరకు బాయ్ అండి।